హాయ్ అందరికీ ఇక్కడ మీరు చూస్తున్నది ముక్తియాల ఆలయం అండి జగ్గైపేట నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉత్తర వాహిని అయిన కృష్ణానదీ తీరంలో యాభై నాలుగు ఎకరాల స్థలంలో ఉన్నది ఈ ఆలయము ఈ ఆలయము ఆవరణంలో ఈ శ్రీ పంచముఖ అమృతలింగేశ్వర స్వామి వారి ఆలయం అన్నమాట ఇది సుమారుగా యాభై ఐదు అడుగుల ఎత్తైన ఐదు అంతస్తుల విమాన గోపురంతో నాలుగు ద్వా నాలుగు ద్వారములతో నాలుగు ధ్వజస్తంభములతో అలరారుతోంది ఏ ద్వారం నుంచైనా స్వామిని మనం దర్శించుకోవచ్చు శివాలయానికి ముందు మహామండపము అందులో రెండు వైపులా శ్రీ కామాక్షి విజయ గణపతుల దేవాలయాలు ఉన్నాయన్నమాట ఇంకా కశ్యప మహర్షి రచించిన కాశ్యప శిల్పశాస్త్ర ప్రమాణములతో ముప్పై రెండు శివగణ పరివారములను ఇరవై ఏడు మూర్తులు ఇరవై ఏడు శక్తి ఆలయములు ద్వాదశ జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తిపీఠాలు షడ్ గణపతులు షడ్ సుబ్రహ్మణ్యులు మొదలైనవి ఇలాంటివి మరెన్నో నూట ఎనిమిది దేవతామూర్తులకు గుళ్ళు ఇక్కడ సిద్ధమవుతున్నాయన్నమాట ఇప్పటికీ కొంతవరకు చేశారు ఇంకా కన్స్ట్రక్షన్లో ఇంకా ఉందన్నమాట ఇంకా పూర్తి కాలేదండి ఈ ఆలయం నిర్మాణం అంతా కూడా అంటే ఈ పక్కన నూట ఎనిమిది దేవతామూర్తులు అని చెప్పాం కదా అవన్నీ కూడా ఇంకా స్టిల్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయన్నమాట మెయిన్ దేవాలయం అయితే కన్స్ట్రక్షన్ ఇదంతా అయిపోయింది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కోటి లింగాలు ఉంటాయన్నమాట ఇక్కడ ఈ కోటి లింగాలను ప్రతిష్ఠించాలనేది వారి ఆశయము ఈ కోటి లింగాలను ఎవరైనా ప్రతిష్ఠించవచ్చు అంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఎవరైతే వెళ్ళి అక్కడ మనము ఆల్రెడీ మనము ఫోన్ చేసి కను డీటెయిల్స్ అన్నీ కనుక్కొని మనం బిఫోర్ చెప్పి వెళ్ళామంటే కదా ఆ పలానా రోజు ఆ పూజారి మా పంతులు గారు వచ్చి మనకు అక్కడ మనం అన్నీ కావలసిన ఐటమ్స్ అన్నీ తీసుకొని వెళ్తే అక్కడ శివలింగాన్ని కూడా మనము ప్రతిష్ఠించవచ్చు అనమాట ఈ ఆలయంలో శివలింగ ప్రతిష్ట మాత్రమే కాదండి ఇంకా చాలా కార్యక్రమాలు నిర్వర్తిస్తారు నాగబంధ శిలలు ప్రతిష్ట పిల్లలకు అక్షరాభ్యాసము అన్నప్రాసన నామకరణము ఇంకా వాహన పూజ అభిషేకాలు హోమాలు ఇంకా ఎన్నో చాలా ఉన్నాయండి చాలా లిస్ట్ ఉంది ఇక్కడ అవన్నీ కూడా నిర్వర్తిస్తారు మనం ముందుగా మనం పేరును రిజిస్టర్ చేసుకొని ఇవన్నీ ప్రాసెస్ అంతా ఫాలో అయితే చాలా కార్యక్రమాలు ఇక్కడ నిర్వర్తిస్తారనమాట ఇక్కడ బిల్వ వృక్షాలు కూడా చాలా ఉన్నాయండి అసలు అంత పెద్ద పెద్ద బిల్వ వృక్షాలు అయితే చాలా బాగా పెరిగాయి చాలా పెద్దగా కూడా ఉన్నాయి శివుడికి ఇక్కడ అమ్మవారు కంచి కన్ కామాక్షి అమ్మవారు అనమాట అమ్మవారికి శివుడికి ఇద్దరికీ బిల్వ అంటే చాలా ఇష్టం కదా నాకు తెలిసి అవే అక్కడి నుంచే తెంచుకొని పూజకు వాడుతుంటారు అనిపిస్తుంది చాలా బాగున్నాయి చెట్లు అయితే కదా అసలు ఎంత పెద్దగా ఉన్నాయంటే చాలా బాగుంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారండి వెంకటేశ్వర స్వామి ఈ ఆలయానికి క్షేత్రపాలకుడుగా ఉంటారన్నమాట శివలింగ ప్రతిష్ఠ ప్రాసెస్ ఏంటి అంటే మొదటగా మనకు అందరికీ తెలిసినట్టు వినాయకుడి పూజ చేయిస్తారు తర్వాత హోమము తర్వాత శివలింగ ప్రతిష్ట తర్వాత శివుడికి అభిషేకము తర్వాత అమ్మవారి కామాక్షి అమ్మవారికి పూజ ఇవన్నీ నిర్వర్తిస్తారు లాస్ట్లో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని వస్తాము ఫైనల్గా ఇక్కడ లాస్ట్లో భోజనాలు కూడా పెడతారండి థ్యాంక్స్ ఫర్